బోధనపట్నంలో బాబు జగజీవన్ రావు 36వ వర్ధంతిని అధికారులు ప్రజా ప్రతినిధులు దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేల్పూర్ మండలంలోని మంత్రి ప్రశాంత్ రెడ్డి నివాసంలో ప్రజా ప్రతినిధులు అధికారులతో సందడిగా మారింది. పలు సమస్యలు వినవించగా పరిష్కరిస్తానని మంత్రి తెలిపారు. వేల్పూర్ ప్రధాన రోడ్డు డివైడర్ మరియు సెంట్రల్ లైటింగ్ 6 కోట్ల 30 లక్షల అంచనా వ్యయంతో జరగనున్న పనులకు మంత్రి ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వేల్పూర్ బైపాస్ రోడ్డు 2.40 కోట్ల అంచనా వ్యయంతో పనులకు శంకుస్థాపన చేశారు. మోర్తల్ మండలం దొంతల్లి గ్రామ విద్యుత్ సబ్స్టేషన్ను మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఆర్మూర్ పట్టణంలోని 36వ వార్డులో మొత్యాలమ్మ ఆలయం వద్ద నూతన డ్రైనేజీ వాటర్ ట్యాంకుల కోసం పియూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భూమి పూజ చేశారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని హస్కుల్లా గ్రామాలలో పల్లె ప్రగతిలో భాగంగా పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హన్మ చిండే పాల్గొన్నారు. మాగ్లూర్ మండలం ముల్లంగి గ్రామంలో హరితహారంలో జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు, సర్పంచ్ పావని శ్యామరావు, ఉప సర్పంచ్ సాయిలు, టీఆర్ఎస్ నాయకుడు మొక్కలు నాటారు. తలవేగా ప్రభుత్వ పాఠశాలలో గత నెల రోజుల క్రితం వచ్చిన గాలి వానకు బిల్డింగ్ లోని వంటగదిపై చెట్లు విరిగి పడడంతో మన ఊరు మన బాధ్యతగా యువకులు వెళ్లి వాటిని తొలగించారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా నిజామాబాద్ జిల్లాలో 16 పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్య అధికారులు తెలిపారు.